వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. మీరు గనక నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా చేయండి. అంతేకాకుండా కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఈరోజు. ఇది దేని గురించి అంటే, ఈ మిల్క్ అంటే ఈ పాలు ఎక్స్పైరీ అయిపోతుంది కదా ఒక్కొక్కసారి మనకు, అప్పుడు మనం ఒక మంచి చిట్కా ఉందండి నా దగ్గర, దాన్ని నేను చూపిస్తాను ఎలా చేయాలో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కొంతమంది ఇంట్లో పాల ప్యాకెట్లు పొద్దున్నే తీసుకుంటారండి, అయితే దాని వెనకాల ఎక్స్పైరీ డేట్ ఉంటుంది జనరల్గా. అయితే ఆ ఎక్స్పైరీ డేట్ లోపు మనం ఆ పాలు వాడేయాలి. కొంతమంది ఏం చేస్తారు, ఎక్స్పైరీ అయిన తర్వాత ఆ పాలను ఏమి చేయాలి అనేసి ఆలోచిస్తారు. వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక మంచి చిట్కా పాటించండి, ఈ పాలు విరగకుండా ఎక్స్పైరీ అయినా కూడా ఈ పాలు మంచిగా ఉంటుంది. మనము దీన్ని ఎలా బాయిల్ చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ వేసుకుందామండి. ఇది వాటర్ వేసుకున్న తర్వాత మనము ఈ ప్యాకెట్, పాల ప్యాకెట్ ఎక్స్పైరీ అయిపోయింది కదా, ఈ పాల ప్యాకెట్ని మనం ఏం చేయాలంటే ఇలా ఈ గిన్నెలో ఇలా వేయాలి. ఇది నేను ఫ్రిడ్జ్ నుండి తీసాను. ఇది ఎక్స్పైరీ అయిన పాల ప్యాకెట్. ఇది మనము ఇలా చేస్తే ఈ పాలు విరగకుండా దీంట్లో మనము తిరిగి టీ కానీ కాఫీ కానీ పెట్టుకోవచ్చు, అలాగే పెరుగు కూడా తోడపియచ్చు. అంటే ఈ ప్యాకెట్ ఎక్స్పైరీ అయిన ప్యాకెట్ అన్నమాట. మనం దీన్ని ఇప్పుడు ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకున్నాము. స్టవ్ వెలిగించి ఈ ప్యాకెట్ని ఇందులో వేసాము. ఇది మనము ఒక సిమ్లో పెట్టాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి దీన్ని మనము ఇలా ఉంచాలి. నీరు కొంచెం వేడి అయిన తర్వాత మనము ఈ ఫ్లేమ్ కట్టేయాలి. నేను ఈ పాల ప్యాకెట్ ఇప్పుడు ఫ్రిడ్జ్ నుండి తీసాను. అంటే మనము పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే మనము కాగబెడతాము. అలా కాకుండా మనము ఇలా వేడి నీళ్ళలో వేసి కూడా కొద్దిగా ఉంచితే ఆ పాలు కొంచెం వామ్ అయిపోతుంది ప్యాకెట్. తర్వాత కూడా మనము దాన్ని వేడి చేస్తే మనకు పాలు తొందరగా వేడి అయిపోతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇది చాలా మంచి టిప్ అండి. అందరు హోమ్ మేకర్స్ కానీ హౌస్ వర్కింగ్ విమెన్స్ కానీ ఎవరు చూస్తున్న వ్యూవర్స్ అందరు కూడా ఇలాంటి టిప్స్ పాటిస్తే మనము గ్యాస్ కన్స్యూమ్ తక్కువగా చేస్తాము, అంటే గ్యాస్ సేవ్ చేయగలుగుతాము. ఇప్పుడు నేను ఈ 2 టిప్స్ చెప్పాను. ఒకటేమో ఎక్స్పైరీ అయిన పాల ప్యాకెట్ని మనం తిరిగి ఎలా వాడాలి, ఇలా బాయిల్ చేసుకొని ఈ నీళ్ళను ఇందులో వేసి తర్వాత దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రిడ్జ్ నుండి డైరెక్ట్ తీసేసి వేడి చేయకుండా ఇందులో నీళ్ళలో వేసి వేడి చేసిన తర్వాత మనము ఈ పాలను వేడి చేసుకుంటే మనము గ్యాస్ ఫ్యూయల్ కూడా ఎంతో సేవ్ చేసుకుంటాము. ఈ 2 టిప్స్ పాటించండి. తర్వాత మీ కమెంట్స్ నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనము ఈ ప్యాకెట్ని ఈ వేడి నీళ్ళ నుండి తీసుకుందాము. తీసిన తర్వాత కొద్దిసేపు బయట ఉంచిన తర్వాత ఈ వేడి నీళ్ళతోటి మనము ఏమి చేయాలో నేను చెప్తాను. ఈ వేడి నీళ్ళతోటి మనము ఈ నూనె గిన్నెలు కానీ వీటి మీద ఈ హాట్ వాటర్ వేస్తే ఆ జిడ్డంతా కూడా అది ఆ వేడి నీళ్ళు తీసేస్తుంది. ఇది కూడా మంచి చిట్కా. ఈ వేడి నీళ్ళు కూడా మీరు కింద పడేయకుండా ఏదన్నా జిడ్డు గిన్నెలో కానీ జిడ్డు కడాయిలో కానీ వేస్తే ఆ జిడ్డు అంతా కూడా ఈ వేడి నీళ్ళు తీసుకుంటుంది. మనం తర్వాత విమ్ కానీ విమ్ లిక్విడ్తో కానీ మనము శుభ్రం చేసుకోవచ్చు. ప్లేట్ల మీద ఇలా అన్ని గిన్నెల మీద మనము ఈ వేడి నీళ్ళను ఇలా వదిలేయాలి. ఇప్పుడు మనము ఈ పాల ప్యాకెట్ని మరిగించుకుందాం. ఒక 2-3 నిమిషంలో ఈ పాలు కూడా మరిగిపోతుంది. మనము దీన్ని ఈ పాల ప్యాకెట్ని మనము వేడి నీళ్ళల్లో కొద్దిగా బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనకు పాలు కూడా జల్దీ బాయిల్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఎక్స్పైరీ అయిన పాల ప్యాకెట్ కూడా మనం ఇలా చేసుకుంటే చక్కగా ఉంటుంది, పాలు విరగకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పాలు పెట్టాను
5 సెకండ్స్లో పెట్టాను, చూస్తాం ఎన్ని సెకండ్స్లో ఈ పాలు మరిగిపోతుందో మనము చూస్తాం. పాలు మరిగేటప్పుడు ఎప్పుడు కానీ మనము ఫ్లేము చిన్నగా ఉంచాలి, పెద్దగా ఉంచేస్తే అది పాలంతా కూడా స్టవ్ మీద పొంగి పాడైపోతుంది. కాబట్టి మనము ఎప్పుడు కానీ సిమ్లో ఉంచి పాలను వేడి చేసుకోవాలి. అలా చేయడం వల్ల మన స్టవ్ కూడా శుభ్రంగా ఉంటుంది, మన టైం సేవ్ అవుతుంది, మనకు మార్నింగ్ టైంలో ఇవన్నీ కూడా ఈ టిప్స్ తప్పకుండా పాటిస్తే మాత్రం మీకు వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. అండ్ స్టవ్ దగ్గరే ఉండాలి, మైండ్ కూడా ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వంట కానీ పాలు పొంగడం కానీ టీ పొంగడం కానీ ఈ చిన్న చిన్నవన్నీ కూడా చూసుకుంటే స్టవ్ ఎంత శుభ్రంగా ఉంటుంది. చూసారు కదా, ఈ చిన్న చిన్న చిట్కాలన్నీ కూడా పాటించి మీ రోజు వారి కార్యక్రమాలు ఎంతో స్మూత్గా ఎంతో టెన్షన్ లేకుండా మీ పనులన్నీ కూడా టెన్షన్ ఫ్రీగా జరుగుతుంది. అలాగే మన టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా ఈ స్టవ్, ముఖ్యంగా ఈ కుకింగ్ స్టవ్ కూడా శుభ్రంగా ఉంటుంది. సో ఇల్లాలు తప్పకుండా పాటించాల్సిన చిన్న చిన్న చిట్కాలు పాటిస్తారు కదా. ఆల్మోస్ట్ పాలు కూడా 1 మినిట్ అవ్వడానికి ఇంకా 10 సెకండ్స్ ఉన్నాయి, ఆల్రెడీ 50 సెకండ్స్ అయిపోయాయి. అంటే మనము పాలను 1 మినిట్లో ఈ పాలను పొంగించాము. చూసారు కదా, ఇలా చేసి చూడండి, ట్రై చేయండి. ఎక్స్పైరీ అయిన పాల ప్యాకెట్ మరియు ఫ్రిడ్జ్ నుండి తీసిన పాల ప్యాకెట్ని ఇలా వేడి నీళ్ళలో ఉంచిన తర్వాత వాడండి. ఆల్రెడీ పాలు పైకి వస్తుంది పొంగడానికి. టిప్ నెంబర్ 4. ఇప్పుడు నేను ఈ పాలు పొంగడానికి ముందు ఒక స్పూన్ కానీ ఒక పప్పు గుత్త కానీ ఏదైనా సరే అది పొంగే ముందు ఇలా మనము గరిట అందులో వేస్తే పాలు పొంగకుండా అందులోనే ఉండిపోతుంది. ఇది కూడా ఒక 4వ చిట్కా, చాలా యూస్ఫుల్ అండి. ఎంతోమంది ఇంట్లో పాలు ఇలా పొంగి సగం పాలు నేలపాలు అవుతుంది. కాబట్టి ఈ చిట్కా కూడా పాటించండి. అందరికీ తెలుసు ఈ చిట్కా, బట్ స్టిల్ నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇది 4వ చిట్కాగా మీరు చూడండి. అంతే అంటే నేను 4 చిట్కాస్ చెప్పాను. ఒకటేమో ఎక్స్పైరీ అయిన పాల ప్యాకెట్, రెండోదేమో ఫ్రిడ్జ్ నుండి డైరెక్ట్గా తీసి వేడి చేయకుండా వేడి నీళ్ళలో వేయడం, రెండోది, మూడోది ఆ వేడి నీళ్ళు మన జిడ్డు సామాన్లలో వేయడము, 4వ చిట్కేమో ఇలా స్పూన్ వేయడం కానీ చేస్తే చూసారు కదా మీరు పాలు లోపటే పొంగుతుంది. చాలా మంచి చిట్కా అండి, నేను డైలీ వాడతాను, మీరు కూడా ట్రై చేయండి. మనము ఈ నీళ్ళు వేడిగా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా కొద్దిసేపు దీన్ని ఈ ప్యాకెట్ని ఇందులోనే ఉంచుదాము నీళ్ళలో. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పాలను తిరిగి మనం మరిగించుకోవచ్చు. అలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే గ్యాస్ సేవ్ అవుతుంది. అంతేకాకుండా ఫ్రిడ్జ్ నుండి డైరెక్ట్గా తీసి డైరెక్ట్గా స్టవ్ మీద మనము పాలు వేడి చేస్తే మాత్రం మనకు గ్యాస్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. సో ఈ చిట్కా తప్పకుండా పాటించండి. ఇంకా గ్యాస్ ఫ్యూయల్ కూడా సేవ్ చేయండి. 2వ చిట్కా ఏంటంటే ఇలా ఎక్స్పైర్ అయిన పాల ప్యాకెట్ని మనం ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత ఇలా బాయిల్ చేసుకున్న నీళ్ళలో పెట్టేసిన తర్వాత తిరిగి వాడితే ఆ పాలు పగలకుండా మనము తిరిగి వాడుకొని అందులో పెరుగు కానీ టీ కాఫీ ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ 2 చిట్కాలు పాటించండి. పాటించి మామ్ ద వండర్ షెఫ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇల్లాల చిట్కాలు మీకు ఎంతో యూస్ అవుతుంది మన డే టు డే లైఫ్లో. వేరొక మంచి చిట్కాతో తిరిగి కలుస్తాను. మీరు అంతవరకు సెలవు, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.